And her gold is not in her. She's a diamond. Hi friends, welcome back to my channel Uma's World. ఈ రోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చికెన్ లివర్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. దానికి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నాను. ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగానే ఒక ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ కావాలి అంటే ఆనియన్ని చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఆనియన్ని పేస్ట్ చేశాను ముందుగానే. ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి బాగా ఫ్రై చేయాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి. అందులో ముందుగా కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల అది తొందరగా బ్రౌన్ కలర్, అది తొందరగా ఫ్రై అవుతుంది, బ్రౌన్ కలర్లోకి మారుతుంది. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేశాను. నేను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రేవీ ఫామ్ అవుతుంది కదా, దాంట్లో కొద్దిసేపు మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే కారం రుచికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక స్పూన్ వేశాను. దానికి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, దీంట్లో మెంతికూర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర మెంతికూర, ఫ్రెష్ మెంతి లేదు, అందుకని నేను వేయలేదు. మెంతికూర అవైలబుల్లో ఉంటే మెంతికూర కూడా వేసుకోండి, బాగుంటుంది. అది ఇప్పుడు అది పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దానికి నేను చికెన్ లివర్ నేను ముందుగానే పీసెస్లో కట్ చేసి పెట్టుకొని వాటిని వాష్ చేసి పెట్టుకున్నాను, కడిగేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది నేను యాడ్ చేశాను. అది మొత్తం ఆ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం క్వాంటిటీ తీసుకున్నా సరే బాడీలో ఐరన్ క్వాంటిటీ పెరుగుతుంది, బాడీలో బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో మధ్య మధ్యలో అలా మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎలా ఉందో, అది కుక్ అవుతూ ఉంది. ఆ వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు దాని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతే, మూత పెట్టుకోవడం వల్ల అది తొందరగా కుక్ అవుతుంది. చూసారు కదా ఫ్రై రెడీ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని చాప్ చేసుకున్న కొరియాండర్, ఫ్రెష్ కొరియాండర్ పైన వేసుకోవాలి. వేసి దాన్ని మిశ్రమానంతా బాగా కలపాలి. అంతే, అది రెడీ అయిపోయి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది హై రిచ్ న్యూట్రిషన్ ఫుడ్. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకా కావాలి అంటే కొద్దిగా కొరియాండర్ వేసుకోండి. ఇది ఆప్షనల్, ఆల్రెడీ మనం ముందు వేసేసాం కదా, ఆప్షనల్ ఇది. అంతే అండి, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి కానీ చపాతీలో కానీ తినేయచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ బి బ్యాక్ విత్ నెక్స్ట్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.